Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ సర్వే ఎఫెక్ట్ స్వతంత్ర అభ్యర్థిగా రఘురామ. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని ప్రకటించారు. తనపైన వేటు వేయించడానికి ఎంత సమయం కావాలో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ ప్రకటన చేయడానికి ముందు ఆయన భారీగా కసరత్తు చేసినట్లుగా సమాచారం. అమరావతికి మద్దతుగా తిరుపతిలో జరిగిన సభకు ముందే ఈ నిర్ణయానికి స్కెచ్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. వేటు వేయాల్సిందిగా వైసీపీ అటు బీజేపీ నేతలపైన ఒత్తిడి, ఇటు వేటు పడకుండా రఘురామకృష్ణంరాజు ప్రయత్నాల నడుమ బీజేపీ అగ్రనాయకత్వం సతమతం అవుతోంది. దీంతో ఏపీలో జగన్ సొంత పార్టీలోనే ఉంటూ వ్యతిరేకిస్తున్న తాను నేరుగా జగన్ను ఢీకొట్టేందుకు బరిలోకి దిగాలని నిర్ణయించారు. రఘురామకృష్ణంరాజు వాస్తవంగా బీజేపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగినా, అందుకు ఆ పార్టీ మద్దతు ఉన్నా, ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయాలని భావిస్తున్నారు. తిరుపతి అంశం ప్రధాన ఆశ్రమంగా బరిలోకి దిగడం ద్వారా అమరావతికి మద్దతు ఇస్తున్న పార్టీలు రఘురామకు మద్దతు ఇచ్చేలా తెర వెనుక రాజకీయం నడుస్తోంది. బీజేపీ జనసేన టీడీపీ మద్దతుతో రఘురామకృష్ణంరాజును గెలిపించాలనేది జగన్ ప్రత్యర్థి పార్టీల వ్యూహం. ఆ దిశగా ఒక స్కెచ్ సిద్ధం చేశారు. నర్సాపురంలో ఎన్నికలు, పార్టీల ఓట్లు, సామాజిక సమీకరణాలు, వైసీపీ బలం, ప్రస్తుత పాలనలో బలహీనత వంటి అంశాలపైన అధ్యయనం చేశారు. అందులో తేలిన అంశాలతో తాజాగా ఒక సర్వే సైతం చేయించారు. ఆ ఫలితాలతో రఘురామ మరింత ధీమాగా ముందడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు. నర్సాపురంలో దాదాపుగా 12 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2014, 2019లో రెండుసార్లు వైసీపీకి దాదాపుగా 4.5 లక్షల ఓట్లు వచ్చాయి. అదే సమయంలో బీజేపీ ఇక్కడ 2 సార్లు గెలిచింది. 1999లో కృష్ణంరాజు, 2014లో గోకరాజు గంగరాజు బీజేపీ అభ్యర్థులుగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీకి 2,67,000, 2019లో జనసేన అభ్యర్థి నాగబాబుకు 2.5 లక్షల ఓట్లు వచ్చాయి. దీని ద్వారా జనసేన మద్దతు ద్వారా ఖచ్చితంగా 2.5 లక్షల ఓట్లు వస్తాయనేది ఒక అంచనా. అదేవిధంగా టీడీపీకి గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. 2019లో వైసీపీ హవాలోను ఇక్కడ టీడీపీకి 4,15,000 ఓట్లు వచ్చాయి. బీజేపీ నుంచి పోటీ చేస్తే టీడీపీ కాంగ్రెస్ మద్దతు సాధ్యం కాదనే కారణంగానే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిస్తే వారి మద్దతు సులభతరం అవుతుందని నిర్ణయానికి వచ్చారు. ఇక సంక్రాంతి వేళ రఘురామకృష్ణంరాజు తన సొంత నియోజకవర్గానికి రానున్నట్లుగా చెబుతున్నారు. నర్సాపురంలోనే రాజీనామాను ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది. ఈ రాజీనామాను లోక్సభ స్పీకర్ ఆమోదించిన తర్వాత ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తాజాగా చంద్రబాబు ఏపీలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ధర్మ పోరాటానికి అందరూ కలిసి రావాలని పిలుపునివ్వడంలో తొలి పోరాటం నర్సాపురమేనని వైసీపీ నేతలు సైతం అంచనా వేస్తున్నారు. నర్సాపురం నుంచి జగన్ వర్సెస్ ప్రత్యర్థి పార్టీల కూటమి మధ్య వారు ప్రారంభమవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక నర్సాపురంలో క్షత్రియ కాపుర్గీలే ఇప్పటి వరకు ప్రధానంగా పోటీ చేయడం గెలవడం జరుగుతూ వస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ వంగివీటి రాధ కాపు నేతల మద్దతు ప్రచారంలో తీసుకోవడం, క్షత్రియ వర్గానికి చెందిన అశోక్ గజపతిరాజు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో వివరిస్తూ ఆయనను సైతం ప్రచారంలోకి తీసుకురావడం మరో వ్యూహంగా తెలుస్తోంది. వీటన్నిటిని సమర్థంగా మేనేజ్ చేయగలిగితే వైసీపీని ఎదుర్కోవడం కష్టం కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు మద్దతుపై వైసీపీ ఇప్పటికీ పలుమార్లు ఆరోపించినా అమరావతికి మద్దతుగా తిరుపతిలో జరిగిన సభావేదికపై ఇద్దరు ఆలింగనం చేసుకుని తాము ఏం చెప్పదలుచుకున్నారో ఓపెన్ గానే స్పష్టత ఇచ్చేశారు. దీంతో రఘురామ తన నిర్ణయం ఆషామాషీగా బయట పెట్టలేదని అర్థమవుతోంది. మరి దీనికి కౌంటర్ గా వైసీపీ ఎటువంటి ప్లాన్ అమలు చేస్తుందనేది వేచి చూడాల్సిందే.